గుడ్ మార్నింగ్ ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. మరొక రోజు దేవుణ్ణి స్తుతించుకోవటానికి, ప్రభు వాక్యములో బలపడటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన జీవితంలో దేవుని నుండి అద్భుత ఆశ్చర్య కార్యాలతో, మిరాకిల్స్తో మన లైఫ్ దీవింపబడాలి అంటే, ఒక అద్భుతం అంటే మనిషి యొక్క శక్తికి మించిన కార్యం జరగడం. డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు కూడా దేవుడు స్వస్థపరిచి, డాక్టర్ వల్ల కానిది దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యం వల్ల జరుగుతుందని నిరూపించే దేవుడు. మన కన్నీటిని తుడిచేవాడు అసాధ్యమైన కార్యాలని, అది రోగమే అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఒక కోర్టులో పెద్ద కార్యం అవ్వచ్చు, లేక గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్స్ అవ్వచ్చు, మరి ఏదైనా సరే ఒక మిరాకిల్ జరగాలి మన జీవితంలో. ఎప్పటి నుంచో జరగలేకపోతున్నాం, మన ఓన్ ఎఫర్ట్స్తో అది జరగట్లేదు. దేవుడే ఒక కార్యం చేస్తేనే కానీ నాకు ఈ పని అవ్వదు అనే పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటున్నాడు, ఓన్లీ బై ఫేత్ యు కెన్ రిసీవ్ ద మిరాకిల్. నమ్ముట వల్ల మాత్రమే దేవుని మహిమను చూస్తాం. భక్తుడైనటువంటి పౌలు లుస్త్రాలో వాక్యం బోధిస్తున్నప్పుడు, బలహీన పాదములు కలిగిన వాడు, నడవలేని స్థితిలో ఉన్నవాడు, కుంటివాడు, వాడు పుట్టుకు నుండే నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి వాక్యం వింటూ ఉన్నాడు. అక్కడ పౌలు గారు చెప్తున్న వాక్యాలు వింటూ ఉంటే, పౌలు గారు వాక్యం చాలామంది వింటున్నారు కానీ ఈ వ్యక్తి వాక్యం వింటూ ఉంటుండగా దేవుని పట్ల పెట్టుకున్న విశ్వాసాన్ని పౌలు గారు చూశారు. అతనిలో ఆ యొక్క దేవుని పట్ల నమ్మకం ఉండడం చూసి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 14:9-10 అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. దేవునికి స్తోత్రం కలను గాక. అతడు పాదాల మీద నిలవలేని స్థితిలో ఉన్నవాడు, రాకుతూ నడుస్తున్న వ్యక్తి, అసలు పాదాల మీద నిలబడలేని వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడట, గంతులు వేస్తున్నాడట, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. దానికి ముందు జరిగింది ఏంటట, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడట. దానికి ముందు జరిగింది ఏంటట, వాక్యాన్ని శ్రద్ధగా విన్నాడట. వినుట వల్ల ఏం కలుగుతుందండి, విశ్వాసం కలుగుతుంది. నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఏంటంటే, మనుషుల మీద పెట్టుకునేది నమ్మకం అయితే దేవుని మీద ఉన్న నమ్మకాన్ని విశ్వాసం అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే, నేను కొంచెం కష్టపడితే పని చేయగలను, పలానా ఆయన చాలా పెద్ద డాక్టర్, ఆయన ద్వారా అయితే పని అయిపోద్ది, పలానా సార్ రికమెండ్ చేస్తే పని అయిపోద్ది, ఇవన్నీ నమ్మకాలు. ఎవ్వడ వల్ల కావు, ఇది పని ఇంకా జరగదు అనేది అసాధ్యం అనే టైంలో దేవుడు ఒక మిరాకిల్ చేస్తేనే కానీ జరగదనేది విశ్వాసం. కొన్నిసార్లు మన బరువు, మన మీద ఉన్న కుటుంబ భారం అవ్వచ్చు, ఉద్యోగ భారం అవ్వచ్చు, ఏదైనా సరే మనం మొయ్యలేని భారం మోయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎంతవరకు నేను ఒక 50 కేజీలు బరువు లేపగలిగితే, ఒక 70 కేజీలు ఇంకా కష్టపడితే 100 కేజీలు లేపగలను, కానీ 1000 కేజీలు లేపలేను కదా. ఓ 100 కేజీల వరకు బాగా కష్టపడి ప్రయత్నిస్తే లేపగలనే నమ్మకం ఉందండి. మరి 1000 కేజీలు కూడా లేపేస్తాననే విశ్వాసం ఉందండి. అంటే నా యొక్క శక్తి వరకు కొంచెం కష్టపడితే జరిగేది నమ్మకం అయితే, 1000 కేజీలు తలకిందులు తపస్సు చేసినా సరే లేపలేను. మరి విశ్వాసం అంటే ఏంటండి? ఈ లోపల దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు, ఈ లోపల మిరాకిల్ జరుగుతేనే అది జరుగుతుంది. దానికి కావాల్సింది విశ్వాసం. ప్రభువా, అది నా శక్తితో చేసేది కాదు, కానీ నువ్వు ఏమైనా చేయగలవు నా కొరకు. దాన్ని నేను వెళ్ళేటప్పుడు తొలగించేవాడు, ఆ బరువుని తేలిక చేయగలవాడు కూడా నీవే ప్రభువా అని. దేవుని మీద గొప్ప నమ్మకమే దేవుని, అది దేవుని మీద ఉంటే అదే విశ్వాసం. భక్తుడైనటువంటి యోబు గారికి సడన్గా అన్నీ పోయినాయి, డబ్బు పోయింది, ఆస్తి పోయింది, పాడి పంట సమస్తం పోయింది, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం పోయింది, అయినా దేవా 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 అని మూలుగుతున్నాడు. తన భార్య అంటది, ఇంకా నువ్వు దేవుని మీద నీకున్న ఆ నమ్మకాన్ని విడిచిపెట్టవా, నీ యథార్థతను విడిచిపెట్టి
చచ్చిపోవచ్చు కదా అని తన సొంత భార్య అన్నప్పుడు తన భార్యని గద్దించి యోబు యొక్క మాట, యోబు యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నానని యోబు గ్రంథం 13:15 ఉంటుంది. ఓ ప్రక్కన యోబు భార్య, ఇంకో ప్రక్కన యోబు స్నేహితులు, వీళ్ళందరూ యోబుని రకరకాలుగా నిందిస్తున్నప్పుడు యోబు ఆన్సర్ ఒక్కటే, ఆయనను చంపినా స్టిల్ ఇంకాను ఆయన కొరకే నేను కనిపెడతాను అన్నాడు. అది విశ్వాసం అంటే. బైబిల్ గ్రంథంలో మనుషులు దేవుని పట్ల విశ్వాసమును బట్టి, వారు చూపిన విశ్వాసమును బట్టి దేవుడు స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 9:28-29 గ్రుడ్డి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని నా మీద నమ్మకం ఉందా మీకు ముందు ప్రభు, అంటే వెంటనే మీ నమ్మికను బట్టి మీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు యేసయ్య. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన, వైద్యుల దగ్గరికి తగ్గలే, యేసు ప్రభు వెళ్తుంటే చాలామంది జనం ఉన్నారు, ఆయన రీచ్ అవ్వలేను కానీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందనే నమ్మకం దేవుని పట్ల ఆయనకుంది, ఆమెకుంది. ముట్టినందుకు ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆమె స్వస్థత పొందినప్పుడు యేసు ప్రభు వెనక్కి తిరిగి అంటాడు, నా నుండి ప్రభావం వెళ్ళింది, ఎవరు నన్ను ముట్టారంటే పేతురు అంటారు, ఇంతమంది నీ మీద పడుతున్నారయ్యా, ఎవరు ముట్టారో ఎలా తెలుసు, మామూలు ముట్టడం వేరు, గొప్ప విశ్వాసంతో ముట్టడం వేరు. లేదు, ఒక వ్యక్తి నన్ను ముట్టారు, నా నుండి ప్రభావం ఆ వ్యక్తిలోనికి వెళ్ళింది అన్నప్పుడు భయపడుతూ ముందుకు వచ్చింది. వెంటనే ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది వెళ్ళంటాడు. అనేక సందర్భాలు, అనేక చోట్ల ప్రజల విశ్వాసాన్ని బట్టి దేవుడు చాలా సంతోషించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచకుండా ఆయనకి మనం ఇష్టలో అవడం అసాధ్యం. విశ్వాసం ద్వారానే మనం దేవునికి దగ్గర అవ్వగలం. క్రైస్తవుల, అన్యుల, ఇస్రాయేలుల, యూదుల, యూదులు కాదా, దేవునికి అనవసరం. ఒక శతాధిపతి, ఒక అన్యుడు తన దాసుడు అనారోగ్యంతో ఉన్నాడని ప్రభు కవరు పెట్టి, ప్రభువా నువ్వు నా ఇంట్లోకి వచ్చే అర్హత నాకు లేదు, అంత పరిశుద్ధుని కాదు నేను, అంత యోగ్యత నాకు లేదు అని ఒక కవరు పెట్టాడు. ఆయన నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఒక ఆజ్ఞ ఇవ్వి, ఇక్కడ నా దాసుడు బాగుపడతాడు. అప్పటి వరకు యూదులందరూ ప్రభువా నా దగ్గరికి రా, మా ఇంట్లోకి రాలేదు, నేను మీ దగ్గరికి వస్తానని వారే. ఈ అన్యుడు మాత్రం నువ్వు ఒక మాట ఎక్కడుంటే అక్కడ సెలవేస్తే ఇక్కడ నా రోగి స్వస్థత పొందుతాడంటే, యేసు ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయినట్టుగా మత్తయి సువార్త 8:10 ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకి దేవుడిస్తున్న వాక్యం ఏంటంటే, నువ్వు నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా, ఎన్ని అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచుదాం. పౌలు భక్తుడు, యోబు భక్తుడు చెప్పినట్టుగా, ఆయన నన్ను చంపినా ఆయన కొరకే కనిపెడతా అనే విధంగా మొండి విశ్వాసంతో యేసయ్యా అని ప్రభు వైపు చూద్దాం. అద్భుతాశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన నీతిని భక్తిని బట్టి కాదు, ఆయన పట్ల మనకున్న విశ్వాసమును బట్టి ఆయన కృప ద్వారా మన గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఎంత ప్రార్థన చేసినా విశ్వసించకపోతే దేవునికి ఇష్టం కాలే. అందుకనే ఆయన సొంత గ్రామంలో యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచిన వారి గురించి చెప్తూ, వారి పట్ల, వారికి దేవుని పట్ల విశ్వాసం లేదు కనుక గొప్ప కార్యాలు అక్కడ ఎక్కువ కార్యాలు చేయలేదట. చూడండి అన్నమాట మత్తయి సువార్త 13:58, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. కొన్ని కార్యాలు చేశాడు అంతే, వారి అవిశ్వాసమును బట్టి. ప్రియులారా, అవిశ్వాసిగా కాక దేవుని పట్ల గొప్ప విశ్వాసంతో ఎప్పుడు కష్టాలు, నష్టాలు, అలా హోప్ లేనప్పుడు ఆయన మీద హోప్ కలిగి ఉంటే మన యొక్క విశ్వాసాన్ని, మన నిరీక్షణ ఆయన సిగ్గుపరచడు, గొప్ప కార్యాలతో తృప్తిపరుస్తాడు. బ్రతికినా చచ్చిపోయినా నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే చేస్తాను ప్రభు అనే విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ముందుకెళ్దాం. మన కన్నీరుని చూచివాడు, మన విశ్వాసాన్ని చూచివాడు, మన నోటితో ఆయన నామను మహిమపరిచే విధానాన్ని చూచివాడు, మన మారు మనసు పొంది మన పాపాలు ఒప్పుకొని పశ్చత్తాపడి దేవుని దగ్గర మరలా మన కమిట్మెంట్ని రెన్యూ చేసుకుంటూ ప్రభు ఇక నుంచి నీకు నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతాన్ని మనం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమెన్. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన అనుదిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం మా అందరి జీవితంలో రక్షణ వాక్యముగా, ఉజ్జీవ వాక్యముగా, నైనా నీ గొప్ప కార్యాలు పొందుకునే వాక్యముగా, నీ లింకను మా యొక్క విశ్వాసాన్ని బలపరిచే వాక్యముగా ఫలింపజేయమని
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు మనందరిపై దిగి వచ్చి మనలను, మన కుటుంబాలని అభిషేకించి స్వస్థపరిచి రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.